వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రజల మద్దతు లేక అక్కడక్కడ బలహీనులు ఎవరున్నా దొరికితే వాళ్ళని గతంలో ఎన్నడూ లేని విధంగా ఊరు ఊరు కదిలి వచ్చింది. పోయినాయని తప్ప వాళ్ళు ఎన్ని గ్రామాలు ఎన్ని అటకాలు ఆడినా ఏమీ ప్రయోజనం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. రూరల్ నియోజకవర్గంలో నుడా నిధులతో దగ్గర దగ్గర 22 పార్కులను అభివృద్ధి చేశాం. పట్టణంలో 16 పార్కుల్ని చేయడం జరిగింది. ఇట్లా మనం అభివృద్ధి ఎక్కడ కూడా కుంటుపడకుండా రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి వివిధ పథకాల కింద ఈ 6 నెలల్లో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ఈరోజు పార్టీలో కూడా 19వ డివిజన్ నుంచి రాము గారి ఆధ్వర్యంలో ఆయన గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన ఈరోజు మా పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రజల మద్దతు లేక అక్కడక్కడ బలహీనులు ఎవరున్నా దొరికితే వాళ్ళని కొనుక్కుంటూ ఏదో పెద్ద సాధించామని చెప్పుకుంటున్నారు. తప్పితే ఎక్కడైతే వాళ్ళు కొనుక్కుంటున్నారో ఆ ప్రాంతంలో మాకు బలం మరింత ఎక్కువగా కనపడటం కూడా మేము చూసాం. ఈరోజు చూడాలేకపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఊరు ఊరు కదిలి వచ్చింది. పోయినాయని తప్ప కాబట్టి పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళు ఎన్ని గ్రామాలు ఎన్ని అటకాలు ఆడినా ఏమీ ప్రయోజనం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దగ్గర ఏదైతే స్పోర్ట్స్ థీమ్ పార్క్ రోడాది ఈరోజు గౌరవ పెద్దలు ప్రభాకరన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. నెల్లూరు నగరానికి సంబంధించి 38 పార్కులు రెడీ చేస్తే నాకు తెలిసి జిల్లాలో స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఏదైనా ఉంది అంటేనే మన అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఇంకా కూడా వసూలు చేయాలి. ఏదైతే స్కేటింగ్ రింగ్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, అలాగే వాలీబాల్ కానివ్వండి, అలాగే బ్యాడ్మింటన్ కానివ్వండి, ఓపెన్ ఆడిటోరియం, అలాగే వాకింగ్ సంబంధించి ట్రాకింగ్ కానివ్వండి, అలాగే ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, పిల్లలకు కావాల్సినటువంటి ప్లే ఏరియా ఇవన్నీ కూడా ఏదైతే మనకి అతి త్వరలో కూడా ఇంకా మనకి చేసినటువంటి వసతులు ఒక 20% అవి కూడా కంప్లీట్ చేసి పరిగెత్తిన ఈ ప్రాంత ప్రజల కోరిక ఏదైతే ఉందో దాన్ని 100% నెరవేర్చే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19వ డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమం జరుగుతుంది. ఇచ్చుడండి ఇచ్చుడండి మేడం ఇచ్చుడండి పెడుతుండనా ఇక్కడ పాప రావాలి అమ్మాయి రా పాప.